హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చిన్న బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్, మా తెవాళ్ళు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, మేము అందరికి షేర్ చేస్తాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాజ్ యూజువల్ నా మార్నింగ్ రొటీన్, చంద్రమగారు లేచినాక కాసేపు ఆడుకుంటాము ఇద్దరం, హాఫ్ అన్ అవర్ అలాగా. ఇక ఆడుకున్నాక కాసేపటికి హాల్ రూమ్ తీసుకెళ్తాము. తీసుకెళ్ళాక అక్కడ వాళ్ళ అత్తే వాళ్ళతో ఆడుకుంటుంది. నెక్స్ట్ ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఇక నెక్స్ట్ ఇక టీ పెట్టడం, లైక్ డీటాక్స్ వాటర్ తాగడం. మేడం చిరాకు పడుతుంది. ఏం కావాలి నీకు? ఫోన్ కావాలా? హాయ్ చెప్పండి. చంద్రమగారిని బెడ్లో కూర్చోపెట్టాను. కూర్చోబెట్టి ఆడుకుంటుంది, కానీ కొంచెం కొంచెం పాకడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడే. ఇక్కడ ఏంటంటే పెద్ద అమావాస్య రోజు పెద్దవాళ్ళకి బియ్యం ఇస్తారు కదండి, సో ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అయ్యగారు వచ్చారు, స్టార్ట్ చేశారు, వాటికి కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టాము. నెక్స్ట్ ఇక కార్యక్రమం అయిపోయాక మేము ఇక లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. నెక్స్ట్ ఇక ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇక్కడ ముద్దగారెలు వేస్తున్నాము, అలాగే కొంచెం సేమియా కూడా చేసాము. నెక్స్ట్ ఇక చికెన్ కర్రీ వండాలి, అలాగే బగారా రైస్ కూడా చేసాము, చూసేయండి. కర్రీ వండుతున్నాము, అలాగే పూరీలు కూడా చేయాలి, పిండి కలిపి పెట్టేశాము. అండ్ మేము లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము, అత్తే వాళ్ళు బతుకమ్మని పేరుస్తున్నారు. చేసేసామిక కర్రీ కూడా అయిపోయింది, టోటల్ ఫుడ్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చంద్రమగాడు ఆడుకుంటున్నాడు. అండ్ ఇక్కడ అత్తే వాళ్ళది కూడా బతుకమ్మ పేరవడం అయిపోయింది, రెండు బతుకమ్మలు చేశారు. అండ్ టోటల్ ఫుడ్ ప్రిపేర్ అయిపోయాక ఫస్ట్ పెద్దవాళ్ళకి పెడుతున్నారు అత్తయ్య. పెట్టేశాక మా ఇంట్లో వాళ్ళందరం కూర్చొని కలిసి భోజనం చేసేసాము ఇక. అండ్ ఈవినింగ్ వచ్చేసి చంద్రమాను రెడీ చేశాము. అండ్ ఈ ఆఫ్ట్రీట్ వేసాను, ఈ ఆఫ్ట్రీట్ నేను మీషోలో తీసుకున్నాను, చాలా బాగుంది. బట్ చంద్రమాగారు కొంచెం టైట్ అనిపించింది, సో రిటర్న్ పెట్టేశాము. నైట్ వన్ ఫోటోషూట్ కోసమని చంద్రమాగారిని రెడీ చేశాను. అండ్ నేను ఏం థీమ్ తీసుకున్నాను నేను ఆ వీడియో త్వరలోనే అప్లోడ్ చేశాను స్టేట్ ఇన్ టవర్ ఛానల్. ఇక నెక్స్ట్ ఇక చిన్న బతుకమ్మ కోసం రెడీ చేశాను చందమామని. అండ్ రూమ్ చాలా మెస్సీగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్.
చందమగడికి నేను ఈ అవుట్ఫిట్ వేసాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసి అంతే కుట్టించారు 21st కోసం అని చెప్పేసి. మేము కూడా రెడీ అయిపోయాము. నెక్స్ట్ ఇప్పుడు మేము బతుకమ్మ తీసుకొని వెళ్తాము. అక్కడ ఏదో జరిగితే మీ అందరికి షేర్ చేస్తాము. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. ఇక్కడ మా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. అండ్ శారీ ఏంటంటే చిఫాన్ ఫాయిల్ ప్రింట్ శారీ అండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఈ శారీ కనుక మీకు ఎవరికైనా కావాలంటే కింద మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వచ్చు. ఈ శారీ మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పింక్ చేయండి. ఈ శారీ డీటెయిల్స్ అలాగే కాస్ట్ మీ అందరికి షేర్ చేస్తాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను వేరే క్లాత్ తీసుకొని ఎంబ్రాయిడింగ్ వర్క్ వేయించుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా అండ్ లైన్లోనే డెకరేషన్ చేశారు. ఇలాగ లైట్స్ అన్ని పెట్టేసి ఇలా చేసేసారు. అండ్ టోటల్ అరేంజ్మెంట్ కూడా రెడీ అయిపోయాయి. ఇక మేము బతుకమ్మను తీసుకొని స్టార్ట్ అవ్వడమే. నెక్స్ట్ ఇక మేము బతుకమ్మను తీసుకొని వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇక్కడ నేను, మా అక్క, అలాగే అత్తయ్య. నెక్స్ట్ చందమామను తీసుకురమ్మన్నది. మా అత్తయ్య సోమ తీసుకొని వచ్చింది. చందమామని బతుకమ్మను పట్టుకోమంటుంది. అలాగే చూస్తుంది బతుకమ్మను చందమామ. అండ్ చందమామ గారి అవుట్ఫిట్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇక రెడీ అయ్యాక ఫొటోస్ దిగాలి కదా, సో ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నాము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. నెక్స్ట్ ఇక వెళ్తున్నాము బతుకమ్మలు అక్కడ పెట్టడానికి. మా లైన్లో దగ్గరనే ఉంటుంది, మా ఇంటి దగ్గరనే. ఏంటంటే లైన్ మెంబర్స్ అందరం కలిసి ఒక దగ్గరనే ఆడతామన్నమాట. సో ఒక్క దగ్గరనే డెకరేషన్ అన్ని చేసి అక్కడే పెట్టుకొని అక్కడే ఆడతారు బతుకమ్మను. నెక్స్ట్ ఇక బతుకమ్మ ఆడడం షురూ అయింది. Yeah, sure. Now I'm going to go.
మా చందమామ గారు డీజే సౌండ్ వస్తే లాలిపాట లాగా బజ్జుకుంటుంది, ఇంట్లోకి రాగానే మళ్ళీ లేస్తుంది. చందమామ నీ డ్రెస్ చూపివ్వనా నాకు? ఇప్పుడు మళ్ళీ బయటికి తీసుకెళ్ళాలి, అందుకే వాళ్ళ అత్త దగ్గర పోతుంది, అందుకే అట్లా వేస్తుంది కదా. బయటికి వెళ్ళాలి కదా ఇప్పుడు నువ్వు. కంప్లీట్ అయిపోయాక మా హస్బెండ్ వచ్చారు, వేరే ఊరికి వెళ్ళారని చెప్పాను కదా ఎగ్జామ్ రాయడం కోసమని. చందమామ గారు వాళ్ళ పప్పని చాలా మిస్ అయింది, అండ్ వాళ్ళ పప్ప రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, అండ్ రాగానే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే వాళ్ళ డాడీ తన కోసం చాలా టాయ్స్ తీసుకొచ్చారు, 2 టాయ్స్ తీసుకొచ్చారు, వాటితో ఆడుకుంటుంది. భద్రాచలం వెళ్ళారట మా హస్బెండ్, సో ప్రసాదం తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ ఇక డిన్నర్ తినేసాం అందరం. ఇక అందరం చాలా టైర్డ్ అయిపోయాము, 11 o'clock వరకు ఆడాము బతుకమ్మ, అండ్ అందరికీ చాలా హెడ్ఏక్ వస్తుంది. సో ఇక కాఫీ పడాల్సిందని చెప్పేసి అందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ పెట్టేశాను, అండ్ ఇది నాకు మా హస్బెండ్కి ఇక తాగేసాము. ఇక చందమామ గారు కాసేపు ఆడుకుంటున్నాడు, ఇక పడుకుంటుంది. మీ ముందుకు వస్తాము. అండ్ లిస్ట్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సే బాయ్.